టుడే ఒక చాలా స్పెషల్ డే. నా ఫ్యామిలీ లాగే ఆర్య నా ఫస్ట్ మూవీ. ఏమైనా చేసావి లాస్ట్ స్కెడ్యూల్ నుంచి నా అసిస్టెంట్స్ ఎన్ని సంవత్సరాలు 11 ఇయర్స్ నాతో అప్స్ డౌన్స్ ప్రతి సినిమా ప్రతి లొకేషన్కి చలిలో ఎండలో బాధలో సంతోషంలో ప్రతిరోజు నా అమ్మ నాన్న కంటే నన్ను బాగా చూసారు డైలీ అండ్ నన్ను అలాగే చూసుకుంటారు కూడా యూనో లైక్ పేరెంట్స్ లైక్ అ ఫ్యామిలీ. మా అమ్మ నాన్న ఎలా చూసుకున్నారు నన్ను అలాగే ఆర్య నన్ను చూసుకున్నాడు. సో ఈరోజు నా అసిస్టెంట్ దిస్ ఈ స్థాయికి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసిన స్థాయికి వస్తే దట్స్ ఓన్లీ కేవలం బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. వచ్చేటప్పుడు కాఫీ మాత్రం తెలుసు అది కూడా చాలా చందా కాఫీ. కానీ నేను ఎక్కువగా అడగలేదు కూడా యూనో నాకు ఇది చేయి అది చేయి. కానీ అప్పటి నుంచే చూశాను ఆర్యాలో ఒక ఫైర్ ఉండేది దట్ ఇంకా బాగా చేయాలి. నాలో ఏం ఫైర్ ఉందో సినిమాలో అతనికి అదే హీ నీడెడ్. నేను అసిస్టెంట్ మాత్రం ఉండిపోకూడదు, ఐ షుడ్ డూ మోర్ ఇన్ మై లైఫ్ అని ఐ సా ఆల్వేస్ దట్ ఫైర్ అండ్ ఐఎమ్ సో సో ప్రౌడ్. ఈ డిషెస్ చూసేటప్పుడు 5-star రెస్టారెంట్ ప్రెజెంటేషన్లా ఉంది, 5-star రెస్టారెంట్ టేస్ట్లా ఉంది నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను పుష్ చేస్తాను ప్రతిసారి ఇది బాగా చేయి అది బాగా చేయి అండ్ కానీ నేను ఐ స్వేర్ నేను ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేను. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక 5-star షెఫ్స్ అందరూ చిన్నప్పటి నుంచి దే విల్ గో ఫర్ క్లాసెస్ అండ్ స్కూల్ అండ్ కలనరీ స్కూల్ ఇది అక్కడ తిరుగుతారు. కానీ ఏమీ లేకుండా నాతో రాజమండ్రి నుంచి జపాన్ వరకు అక్కడ ఏం దొరుకుతుందో దాంతో చేయడమే. అండ్ ఇఫ్ హీఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ అండ్ టేస్ట్ ఐ ఆమ్ సో సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఐ నో దట్ దిస్ రెస్టారెంట్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ సక్సెస్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ బిహైండ్ హిమ్. నా ఫేవరెట్ ఫుడ్డా ఆర్య నా ఫేవరెట్ ఫుడ్ సామెన్. ముందు సామెన్ ఇప్పుడు కొంచెం వెజిటేరియన్లో వచ్చాను. కానీ కూడా దాంట్లో కూడా టేస్టీగా హీస్ టేకెన్ అప్ ద యునో ఛాలెంజ్ అండ్ నేను ప్రతిసారి భయపడతాను అయ్యో ఆర్య అసిస్టెంట్ కంటే బాగా హీఈస్ ఓవర్ క్వాలిఫైడ్ టు బీ మై అసిస్టెంట్. కానీ నన్ను వదలకూడదని నేను ఐ ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్ బట్ ఐఎమ్ టుడే వెరీ వెరీ ప్రౌడ్ దట్ నన్ను వదలకుండా హీ స్టిల్ మేనేజ్ టు ఓపెన్ దిస్ రెస్టారెంట్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈరోజు విమెన్స్ డే. ఐ థింక్ నా మైండ్లో ప్రతిరోజు ఒక పోరాటం యూనో ఫర్ టు బీ ద వాయిస్ ఫర్ విమెన్ టు ట్రై హార్డ్ ఫర్ చాలా కావాలి యూనో వెదర్ ఇట్ ఈస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఇట్స్ అ డైలీ స్ట్రగుల్. సో ఐ వాంట్ టు విష్ ఆల్ విమెన్ హ్యాపీ విమెన్స్ డే అండ్ బిలీవ్ ఇన్ ద సిస్టర్హుడ్. అంటే హెల్త్ ఇక్కడ కనిపిస్తుంది మీకు అండ్ ఫిట్నెస్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ద రూటీన్. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ ఈ మధ్యకాలంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ థింక్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవ్రీబడీ ఈజ్ ఇన్ టు హెల్త్ అండ్ ఫిట్నెస్. సో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ వే టు గో. ఇప్పుడు మనం సోషల్ మీడియా వల్ల కొంచెం ఎక్కువ భయపడుతున్నారు జనాలు. ఐ థింక్ దట్ యూ షుడ్ స్టాప్ ప్యానికింగ్. ప్లీజ్ స్టాప్ ప్యానికింగ్. మనం ఇంతకుముందు ఎంతో చూసాం, పైగా ఇట్స్ ఇండియా, వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీస్. సో ఎక్కువ ప్యానిక్
చేయకుండా జస్ట్ ద మినిమం బేసిక్ ఆఫ్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ విత్ శానిటైజర్ అండ్ కీపింగ్ యువర్ సెల్ఫ్ క్లీన్ అండ్ నాట్ ఐ థింక్ వాషింగ్ హ్యాండ్స్ ఇస్ ద మెయిన్ థింగ్ అండ్ ప్యానిక్ నీడ్స్ టు రిడ్యూస్ ప్యానిక్ ఎక్కువగా ఉంటే people's lives businesses everything is a standstill full stop ki vastundi so adi avakurdu bayapadaniki peddaga em ledu anipistundi na prati roju nannu chuttu nenu okkarni maatram inspiration ga I don't have that one person kani prati roju nenu andarto kalisinappudu okkokaru nannu టచ్ చేస్తారు ఎలాగో యునో ఇన్ ద బిహేవియర్ ఇన్ ద వే దే టాక్ ఇన్ ద వే దే కేర్ సో ఐఎమ్ ఇన్స్పైర్డ్ ఎవ్రీ డే బై డిఫరెంట్ పీపుల్ హూఎవర్ దే ఆర్ ఇక్కడ మాది హెల్దీ వే బై ఆర్యన్ రెస్టారెంట్ అండ్ ఇక్కడ మంచి హెల్దీ ఫుడ్ దొరుకుతుంది సో హెల్దీ కాన్సెప్ట్ ఇదంతా రెడ్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ మిలెట్స్తో చేసేది అండ్ బక్వీట్ అండ్ సాల్మన్స్ ఇవన్నీ ఇట్లా హెల్దీగా కాన్సెప్ట్ పెట్టుకొని నేను ఇలా ఇండియన్ అండ్ కాంటినెంటల్ ప్లేస్ ఇది మాదాపూర్ ఇది మాదాపూర్ డిమార్ట్ నియర్ డిమార్ట్ మాదాపూర్ సో యాప్ ఉంది అండ్ మంత్లీ ప్యాకేజెస్ ఉన్నాయి మంత్లీ ప్యాకేజెస్ ఉన్నాయి అండ్ యాప్ కూడా ఉంది స్విగ్గీ జొమాటో కూడా ఉంది ఇప్పుడు సో నాకు ఇన్స్పిరేషన్ మా మేడం చూసే నేను ఇవన్నీ నేర్చుకున్నాను మా మేడంకి ఇవన్నీ నేను పెడతాను సో మా మేడం దగ్గర వర్క్ చేస్తూ సమంత గారి దగ్గర వర్క్ చేస్తూ నేను ఇవన్నీ నేర్చుకున్నాను సో ఆవిడ దగ్గర ఇవన్నీ నేర్చుకుంటూ నేను ఆవిడ చెప్పిన సలహాలు తీసుకుంటూ ఇంకా నేను అన్నీ డెవలప్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చాను ఐఎమ్ సో హ్యాపీ సో నాకు ఈరోజు మా మేడం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్ ఆర్య ఎప్పటి నుంచో మ్యామ్ దగ్గర వర్క్ చేస్తున్నాడు అట్లానే నేర్చుకున్నాడు ఆమె ఎంత హెల్దీగా ఉన్నారో అవన్నీ తెలిసిందే సో అలానే నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆర్య సో ఇద్దరం కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అన్నమాట ఆర్య అన్నాడు మ్యామ్ ఎంత హెల్దీగా ఉంటారు అలానే మనం అందరికీ ఇస్తే బాగుంటుంది అన్నట్టు అందరికీ అవైలబిలిటీలో అవైలబుల్ ప్రైజెస్లో హ్యాపీగా హెల్దీగా వచ్చి తినడానికి డైనింగ్ ఉంది అట్ ద సేమ్ టైమ్ హెల్దీ వేలో ప్యాకేజెస్ ఉన్నాయి మంత్లీ ప్యాకేజెస్ వీక్లీ ప్యాకేజెస్ డైలీ అట్లా అన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఈట్ బెస్ట్ లీవ్ ద రెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి